స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ఇప్పటికే అనేక పద్ధతుల్లో నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు ఇప్పుడు ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా కొత్త పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల ఎంపీలకు లేఖలు రాశారు టీడీపీ ఎంపీలు. వైఎస్ జగన్ ఏపీ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని అందులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేశారని విలువలతో కూడిన పాలన అందిస్తూ నిజాయితీకి మారుపేరుగా చంద్రబాబు నిలిచారంటూ లేఖలో పేర్కొన్నారు టీడీపీ ఎంపీలు. జరుగుతున్న అన్యాయంపై అందరూ మాట్లాడాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో వేధింపులకు స్థానం లేదన్న విషయాన్ని చాటి చెప్పాలన్నారు టీడీపీ ఎంపీలు. ఈ లెటర్తో పాటు స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన వాస్తవాలు, చంద్రబాబుపై మోపిన నిరాధారణ ఆరోపణలకు సంబంధించిన నివేదికను తమ లేఖతో పాటు జత చేశారు టీడీపీ ఎంపీలు. రైటిక స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ఇప్పటికే అనేక పద్ధతుల్లో నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు ఇప్పుడు ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా కొత్త పద్ధతిలో ముందుకు వెళ్తున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఎంపీలు అందరూ కలిసి కొంతమంది రాజకీయ నాయకుల మద్దతు కోసం ఒక లెటర్ అయితే అప్రూవ్ చేశారు, దీనిపై అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా టీడీపీ నేతలు పలు రకాలుగా నిరసన తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే గతంలో నారా లోకేష్ ఢిల్లీ వచ్చిన తర్వాత పార్లమెంట్ ఆవరణ లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఇటు రాజ్ఘాట్ లో కూడా నిరసన తెలియజేశారు. మరోవైపు మోతమో విగ్రహం తర్వాత నిన్న క్యాండిల్ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా టీడీపీ నేతల ఇళ్లలో లైట్లను ఆఫ్ చేసి మొబైల్ టార్చ్ లైట్లు అలాగే మొబైల్ టార్చ్ ద్వారా మరో కొవ్వొత్తులతో నిరసన తెలియజేయాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు రకాలుగా నిరసన తెలియజేస్తున్నారు, పలు చోట్ల నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జాతీయ స్థాయి నేతలను జాతీయ స్థాయి నేతల దృష్టిని తీసుకువెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే నారా లోకేష్ తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. మరోవైపు ఇటు ఎంపీలు కూడా టీడీపీ ఎంపీలందరూ కూడా ఇటు పార్లమెంట్ లో ఉన్న ఎంపీలందరికీ కూడా లేఖలు రాస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై మొత్తం ఎంపీలకు టీడీపీ ఎంపీలు లేఖలు రాస్తున్నారు. ఇక అన్ని పార్టీల ఎంపీలకు రాసిన ఎంపీలు ఇటు అన్ని పార్టీలకు గల్లా జయదేవ్ గాని రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ వీళ్ళందరూ కూడా లేఖలు రాశారు. చంద్రబాబు అరెస్ట్ అనేది అక్రమం. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది ప్రధానంగా ఎంపీల దృష్టికి తీసుకెళ్తూ ఆ లెటర్లో మొత్తం పలు విషయాలపై ప్రస్తావించారు. ఇక రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఎంపీలు ఆ లేఖలో పేర్కొన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టాల్ వార్ట్ గా ఉన్నారని, ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఎటువంటి ఆరోపణలు చేసినప్పటికీ ఏవి కూడా రుజువు కాలేదు. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇబ్బందులు గురి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారనేది ప్రధానంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే పార్లమెంట్ లో ఎంపీల ఇటు లోక్సభ రాజ్యసభ ఎంపీల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దానిలో భాగంగానే లెటర్ లో పలు కీలక విషయాలను పొందుకొచ్చారు. ఇక మరోవైపు ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రజాస్వామ్యం అవకాశం కల్పిస్తోంది. కానీ ప్రజాస్వామ్య విలువలను ప్రతిపక్షాలను అణగనొక్కేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనేది ప్రధానంగా టీడీపీ నేతలు జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్ట్ ను ఖండించే విధంగా కూడా అందరి మద్దతు కావాలంటూ కూడా టీడీపీ ఎంపీలు దేశంలోని ఎంపీలందరికీ కూడా లేఖలు రాసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి వాస్తవాలు, చంద్రబాబుపై మోపిన నిరాకార ఆరోపణలకు సంబంధించి మొత్తం ఒక నివేదికను, మొత్తం వారు ఏవైతే చెప్పాలనుకున్నారో ఈ లేఖలో పొందుపరిచి అన్ని రాష్ట్రాల ఎంపీలకు దేశవ్యాప్తంగా ఉన్న రాజ్యసభ లోక్సభ ఎంపీలకు లేఖలు రాశారు ఉమా. శివ, అలాగే ఇప్పటికే చాలా మంది జాతీయ స్థాయి నాయకులు చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ కూడా తమ మద్దతు తెలిపారు. ఇప్పుడు ఈ లెటర్ తో మిగిలిన జాతీయ స్థాయి నాయకులు కూడా తమ మద్దతును తెలిపే అవకాశం ఉందా? ఇప్పటికే చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఇటు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, మరోవైపు టీడీపీకి సంబంధించి టీడీపీ నుంచి వేరే పార్టీకి వెళ్ళిన ఇటు బీఆర్ఎస్ కి వెళ్ళిన ప్రజెంట్ మంత్రులు ఉన్నవారు, ఎంపీలుగా ఉన్నవారు అందరూ కూడా చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం అనేది కరెక్ట్ కాదు, ఎటువంటి నేర ఆరోపణ వచ్చినప్పటికీ కూడా విచారణ చేసి అనేది అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, కానీ అరెస్ట్ చేసిన విధానం అనేది సక్రమమైనది కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన, ఇటు జాతీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. మరోవైపు ఇటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాల మనవడు దుష్యంత్ చౌతాల కూడా నారా లోకేష్ ఢిల్లీలో ఉన్న సందర్భంలో గల్లా జయదేవ్ నివాసానికి వచ్చి
చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నారా లోకేష్ కు మద్దతుగా తెలిపేందుకు కూడా ఆయన నివాసం నుంచి మద్దతు తెలిపే పరిస్థితి ఉంది. అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన జాతీయ నేతలందరూ కూడా దీన్ని మీడియా ముఖంగా ఖండిస్తున్నారు. కొంతమంది నారా లోకేష్ స్వయంగా కలిసి చంద్రబాబు అరెస్ట్ మేము ఖండిస్తున్నాము, మీకు మేము సపోర్ట్ గా ఉంటాం, మీకు మద్దతు తెలుస్తున్నాం అంటూ కూడా అందరూ సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే జాతీయ కనిపిస్తా ఉంది. అలాగే రేపు సుప్రీం కోర్టు లో చంద్రబాబు ఏదైతే బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో టీడీపీ ఎంపీలంతా కలిసి ఒక లెటర్ అయితే పంపించారు అందరి మద్దతు కావాలని. అంటే టీడీపీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ ను జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో, ప్రజలను ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేది వ్యూహంతో జాతీయ స్థాయి నేతల దృష్టికి తీసుకువెళ్ళాలని ఇందులోనే వాళ్ళు లేఖలు రాశారు. మరోవైపు రేపు క్రాష్ పిటిషన్ పై విచారణ ఉంది, మరోవైపు హైకోర్టు లో బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే విధంగా ఈ లేఖలు రాశారు. ఈ లేఖతో పాటు అందరికీ ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. రేపు క్రాష్ పిటిషన్ ఉంది, ఇటు హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ పై విచారణ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఇప్పటికి చంద్రబాబు జైలుకు వెళ్లి దాదాపు 29 రోజులకు పైగానే కావస్తుంది, దాదాపు నెల కావస్తుంది. కావాలని అక్రమంగా అరెస్ట్ చేశారనేది జాతీయ స్థాయి నేతల దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతోనే ఈ లెటర్లు రాయడం కానీ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం కానీ టీడీపీ నేతలు కానీ నారా లోకేష్ ఆ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ భారతదేశంలో తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నిరసన చేసే విధంగా ముందుకు రావాలంటూ కూడా సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ డెమోక్రసీ అంటూ కూడా వారందరూ నినాదాలు చేసిన పరిస్థితి నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకం అంటూ కూడా అదే వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ అంటే సరైన పద్ధతిలో ఇది జరగలేదు, అంటే అరెస్ట్ చేయాలంటే ముందు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేయాలి, కానీ ఇది అక్రమంగా అరెస్ట్ చేశారనేది జాతీయ స్థాయి దృష్టి తీసుకువెళ్లేందుకు ఇటు ఎంపీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ రాష్ట్ర ఎంపీలకు లేఖలు రాశారు. ఉమా రైట్, థ్యాంక్ యూ శివా.